కోకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని అభివృద్ది పనులపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో కార్పొరేటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు నిధుల విషయంలో ఎలాంటి లోటు లేకుండా చూస్తానని పనుల నిర్వహణలో మాత్రం ఎలాంటి జాప్యం సహించునని హెచ్చరించారు. నియోజకవర్గంలో చేపట్టిన ప్రతి పని నాణ్యతతో నిర్వహించాలని ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, నరసింహ యాదవ్, నరేంద్ర ఆచారి పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. నీకు నెలకు రెండు కోట్లు మూడు కోట్ల రూపాయలు ఇస్తారు, ఎట్లా వేస్తా చేసుకోండి, మీరే నిర్ణయం తీసుకోవాలి, మాకు చెప్పదు. అది నువ్వు కార్పెంటర్ అంటే ఖచ్చితంగా వారు అడుగుతారు, మా అమ్మాయి ఏదైనా ఇవ్వమంటారు. కరోనా బారిన పడిన జర్నలిస్టు కుటుంబాన్ని త్వరగా కోలుకునే విధంగా ఈసీఐఎల్లోని స్థానిక తులసి హాస్పిటల్ వైద్యులు చికిత్సను అందించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఎంతో శ్రమించి మాకు వైద్యం అందించిన తులసి హాస్పిటల్ యాజమాన్యానికి, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పాజిటివ్ రావడంతో కొంత భయాందోళనకు గురయ్యామని, అయితే వైద్యుల కృషితో త్వరగానే కోలుకున్నామన్నారు. మాకు పాజిటివ్ కరోనా పాజిటివ్ వచ్చింది. చాలా భయపడి హాస్పిటల్కి వచ్చాము. ఇక్కడ డాక్టర్స్ ట్రీట్మెంట్ కానీ చాలా కేర్ తీసుకున్నారు. వితిన్ 5 డేస్, 2-3 డేస్కే చాలా రికవరీ వచ్చింది. ఇప్పుడు చాలా హెల్త్ మంచిగా అయ్యి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తున్నాం. తర్వాత చిన్న చిన్న స్టెప్స్ కానీ, చిన్న చిన్న ఏదన్నా డౌట్లు వచ్చినా డాక్టర్స్ వీళ్ళందరూ వాళ్ళ పర్యవేక్షణలో చాలా బాగా చేశారు. అసలు నిజంగా చెప్పాలంటే వాళ్ళు మాకు ప్రత్యక్ష దేవతల్లాగా మేము భావిస్తాం. ఎందుకంటే ఈ ఇట్లా ఎప్పుడు ఎవరికి జరగకూడదని మేము కోరుకుంటున్నాం. కానీ ఇక్కడ సర్వీస్ మాత్రం స్టూపెండ్, అసలు సూపర్, ఇంకా వేరే మాటలు లేవు. దెర్ ఇస్ నో అదర్ వర్డ్స్. అసలు మాటల్లో చెప్పలేని ఆనందం మేము ఇప్పుడు డిశ్చార్జ్ అవుతున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. సిద్దిపేట జిల్లాలో రాజీవ్ రహదారి హరిత గ్రీన్వాల్ తరహాలో తలపిస్తున్నదని రాష్ట ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. వంటిమామిడి నుంచి తోటపల్లి గ్రామం వరకు రాజీవ్ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలతో సిద్దిపేట జిల్లా హరిత గ్రీన్వాల్ గా మారిందన్నారు. ఎక్కడైతే మొక్కలు చనిపోయాయో వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. ఈ సందర్బంగా ములుగు గ్రామంలో ఈజీఎస్ ఉపాధి కూలీలతో కలిసి ముచ్చటించారు. సమయానికి కూలీ డబ్బులు వస్తున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. కరోనా వస్తే ఇబ్బంది కాకుండా కరోనా కూడా పరీక్ష చేసేటట్టు, మందులు ఇచ్చేటట్టు, దావకుండా ఓపెన్ చేసేసినాం, పరీక్షలు చేసేటట్టు. ఒకవేళ వస్తే కూడా అన్నలే ముంచుకొని అన్నం పెట్టి మంచి వేయి ఒకటి. తలక్రీలు బంద్ చేసి సరే అన్నం తినేటప్పుడైనా పొద్దుగాల లేవంగానే 2 గ్లాసులు ఉప్పు నీళ్ళు తాగితే మంచిది. ఎక్కడ సర్ది పట్టి ఏం చేస్తారు మీరు? వేడి నీళ్ళల్లో జింద కలస్మాతో, జండు బాంబులో, లేకపోతే మాస్క్ వేసి తాగులు పట్టకపోదురా? ఆ పని చేస్తే అంటే 90 పైసలు మీరు మంచిది. కోవిడ్ పై ప్రభుత్వం సాగిస్తున్న పోరాటంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ములుగు మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలోని ఆర్వీఎం ఆసుపత్రిలో 100 పడకల సామర్థ్యం గల కోవిడ్ బ్లాక్ ల్యాబ్ ను మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ బాధితులకు రాష్ట ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. కోవిడ్ బాధితులను కుటుంబ సభ్యులుగా భావించి వైద్య సేవలు అందించాలన్నారు. బాధితులకు చికిత్స అందించే సమయంలో వ్యాధి బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు, స్టాఫ్
స్టాఫ్ నర్సులకు సూచించారు. మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు కూడా ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ముత్యం రెడ్డి, కాశీనాథ్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇక్కడే ఉంటున్నారా? అకామిడేషన్ అంతా ఇక్కడే ఉంది కదా మీకు. లక్ష్మక్కపల్లిలో ఆర్వీఎం వైద్య కళాశాలలో ఈరోజు 100 పడకల కోవిడ్ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలలో 100 పడకల ఆసుపత్రి ప్రారంభించాం. ఈరోజు ఆర్వీఎం యాజమాన్యం యొక్క సహకారంతో స్వచ్ఛందంగా వారు కూడా ముందుకు వచ్చి వైద్య కళాశాలగా ఈ ప్రాంత ప్రజలకు మేము కూడా ఇలాంటి కష్టమైనటువంటి సమయంలో సేవలు అందించడానికి వారు ముందుకు వచ్చి ఇక్కడ 100 మందిని ట్రీట్ చేస్తాం మేము. కరోనా పేషెంట్స్ ఎవరికైనా పాజిటివ్ వచ్చినటువంటి వారు కానీ ముందుకు వచ్చినందుకు ముందుగా మా ఆర్వీఎం యాజమాన్యానికి, డాక్టర్లకు, ఆర్వీఎం సిబ్బందికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దిస్ ఈస్ ద టైం, ఇలాంటి సందర్భాల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు సేవలు అందించడానికి ముందుకు రావాలి. ఇవాళ డాక్టర్లు నిజంగా ఇవాళ దేశభక్తిని ఇవాళ చూపిస్తూ ఉన్నారు. ఈ దేశంలో ప్రజల్ని కాపాడడానికి డాక్టర్లు కావచ్చు, వైద్య సిబ్బంది కావచ్చు, తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ముందుకు వచ్చి ఇవాళ ప్రత్యక్ష దైవంలాగా ఇవాళ ప్రభుత్వ వైద్యులు ప్రజలకు నిలబడతా ఉన్నారు. ఇవాళ మనం వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజానికి ఇవాళ హాస్పిటల్లో పనిచేసేటువంటి 4th క్లాస్ ఎంప్లాయీస్, ఎవరైతే స్వీపింగ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారో, ఏఎన్ఎంస్ ఉన్నారో, స్టాఫ్ నర్సులు ఉన్నారో, ల్యాబ్ టెక్నీషియన్లు, వీళ్ళందరూ కూడా ఈరోజు ప్రత్యక్షంగా కరోనా పేషెంట్లతో డే టు డే పనిచేసి నిజంగా గొప్ప సేవలు అందిస్తూ ఉన్నారు. వారి సేవల్ని గుర్తించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు 10% అదనపు వేతనాన్ని కూడా ఇస్తూ ఉన్నారు. 10% అదనపు వేతనం అనేది వారి సేవల ముందు చిన్నదే కావచ్చు, కానీ వారి కష్టాన్ని గుర్తించి వారికి గౌరవాన్ని అందించేటువంటి ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆర్వీఎం వైద్య కళాశాలలో ఈరోజు టెస్టింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. పర్మిషన్ ఐసీఎంఆర్ నుంచి రావాల్సింది ఉంది. అటు సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో, ఇటు ఆర్వీఎం వైద్య కళాశాలలో కూడా కోవిడ్ టెస్టింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అన్ని రకాల ల్యాబ్ ఎక్విప్మెంటు, అన్ని రకాల కూడా దానికి అవసరమైన ఎక్విప్మెంట్ పరికరాలన్నీ కూడా రెడీ చేసుకున్నారు. ఐసీఎంఆర్ వాళ్ళ ఇన్స్పెక్షన్ కూడా అయిపోయింది. ఒకసారి ఢిల్లీ నుంచి అనుమతి రాగానే రోజు 300 మందికి పరీక్ష చేసేటువంటి సౌకర్యం కూడా ఆర్వీఎం వైద్య కళాశాలలో ఉంటుంది. సిద్దిపేట సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయినాయి. అక్కడ కూడా ఐసీఎంఆర్కు అప్లై చేయడం జరిగింది. వచ్చిన వెంటనే అక్కడ కూడా పరీక్ష చేస్తాం. ఇప్పటి వరకు శాంపుల్స్ అన్నీ హైదరాబాద్ పంపించి పరీక్ష చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో సిద్దిపేట మరి ఆర్వీఎం కాలేజ్ కలిపి రోజు జిల్లాలో 600 మందికి పరీక్ష చేసేటువంటి సౌకర్యం కూడా ఉంటుంది. నేను ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఎవరికైనా జ్వరం కానీ, దగ్గు కానీ, జలుబు కానీ, అదేవిధంగా బాడీ పెయిన్స్ కానీ, హెడేక్ కానీ, మీకు ఏ రకమైనటువంటి వ్యాధి లక్షణాలు ఉన్నా కూడా ఆలస్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రికి రండి. సో అందువల్ల అందరినీ జిల్లాలో కూడా మేము కోరేది ఏంటంటే, మీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పిహెచ్సి స్థాయిలో కూడా ర్యాపిడ్ టెస్ట్ చేస్తున్నాం. అన్ని పిహెచ్సిల్లో కూడా టెస్ట్ చేయమని చెప్పినాం, ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. సో పిహెచ్సికి వెళ్ళండి, అంతకాదంటే జిల్లా కేంద్రంలో ఉండే ప్రభుత్వ వైద్య కళాశాలకు రండి, మన ఆర్వీఎం గజ్వేల్లో ఉండేటువంటి ఆర్వీఎం వైద్య కళాశాలకు వచ్చినా మీకు అన్ని రకాల వైద్యం కూడా అందుబాటులో ఉంది కనుక ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం. సో మంచి భోజనం కూడా, మెను కూడా ఫైనల్ చేసినాం. పేషెంట్స్కు దాదాపు రోజు 200-250 రూపాయలు ఖర్చు పెట్టి 2 పూట్ల భోజనం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చే విధంగా ఏర్పాటు చేసినాం. వారికి అవసరమైన పీపీఈ కిట్స్ కానీ, మెడిసిన్స్ కానీ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎంతమంది వచ్చినట్టు
రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల కోసం రైతు వేదికలను నిర్మించి బతుకమ్మ పండుగ కానుకగా రైతులకు అందిస్తామని మానుకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం గగిల్లాపూర్ దాచారం రేగుళ్లపల్లి చీలాపూర్ కల్లేపల్లి గ్రామంలో రైతు వేదికలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెజ్జంకి మండలంలో 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున మండలానికి 6 రైతు క్లస్టర్లను గుర్తించామని అందులో భాగంగా ఈ రోజు 6 రైతు వేదికలు శంకుస్థాపన చేశామన్నారు. దీనికి సంబంధించిన నిర్మాణపు పనులను కాంట్రాక్టర్లకు ఇచ్చామని బతుకమ్మ పండుగ వరకు నిర్మాణం పూర్తి చేసి రైతులకు కానుకగా అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల జడ్పీటీసీ కవిత ఎంపీడీఓ ఓబులేసు వ్యవసాయ అధికారి సంధ్య ఆయా గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు రైతులు పాల్గొన్నారు. అభివృద్ధిలోకి తీసుకురావాలన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున బెజ్జంకి మండలాలలో 5 క్లస్టర్లను ఇవ్వడం జరిగినది. అవి 6 క్లస్టర్లను ఇవ్వడం జరిగినది. అవన్నీ కూడా ఈ రోజుతో పూర్తిగా భూమి పూజ పూర్తి చేయడం జరిగినది. రానున్న కాలంలోనే అతి తొందరలోనే దీన్ని పూర్తి చేసి దసరా పండుగ వరకల రైతులకు కానుకగా అందించాలన్నటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేయడం జరుగుతూ ఉన్నది. దానికిగాను ఇప్పటికే నిర్మాణాల కాంట్రాక్టుల విషయంలో కానీ మిగతా విషయాలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగినది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ సంగారెడ్డి జిల్లా కందిమండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి ఆధ్వర్యంలో అనుబంధ సంఘాలు దళిత సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో నరసింహులు మాట్లాడుతూ రాజగృహంపై దాడి జరిగి 14 రోజులు గడిచినా కేంద్ర ప్రభుత్వం మహారాష్ట ప్రభుత్వాలు దుండగులను శిక్షించడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. మనువాద ప్రభుత్వం చేసిన దాడులను ఖండిస్తున్నామన్నారు. దుండగులను తక్షణమే గుర్తించి వారిపై రాజద్రోహం దేశద్రోహం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ దుర్గయ్య వెంకటేష్ పెద్ద గీత డాక్టర్ మారుతి తదితరులు పాల్గొన్నారు. ముంబైలోని అంబేద్కర్ నివాసమైనటువంటి రాజగృహం మీద మరి దాడి చేసినటువంటి దుండగులను వెంటనే వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని, అదేవిధంగా దేశద్రోహం రాజద్రోహం కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈరోజు కంది మండల కేంద్రమైనటువంటి అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మరి దళిత సంఘాల ఆధ్వర్యం లోపల ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఈ దేశానికి ఒక వెన్నెముక లాంటి వాడు. ఆయన రాసినటువంటి పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని అందరం గౌరవించవలసిన పరిస్థితుంది. కానీ ఆనాడు ఈనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ప్రపంచంలో మేధావి జ్ఞానవంతుడు అయినప్పటికీ కూడా కేవలం ఒక దళితుడు ఇంటి మీద ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన పైన వెంటాడి ఆయన పైన దాడి చేయడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత కూడా మరి ఆయన దాడి చేస్తున్నారంటే ఆయన అంటే ఎంతో భయమో ఈ మానవాదులకన్నా మనం అర్థం చేసుకునే పరిస్థితుంది. ఇంతకీ ఆ అంబేద్కర్ రాజగృహం ఉన్నటువంటి ఆ విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సాహిత్యం ఉంది, ఈ మనివాళ్ళకు సంబంధించిన సాహిత్యం ఉన్నది, ఈ దళితులకు చైతన్యం కావాల్సినటువంటి సాహిత్యం ఉన్నది, ఆ సాహిత్యాన్ని ఎలాగైనా ధ్వంసం చేయాలి, అప్పుడు మాత్రమే మన మనువాద చరిత్ర మనువాదాలు మనము రాజ్యమేల వచ్చినాయని చెప్పేసి అంబేద్కర్ సంబంధించినటువంటి చిహ్నము ఆడవాళ్ళు ఆ రాజగృహంలో ఉన్నాయి కాబట్టి దాన్ని ధ్వంసం చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి మనువాదులు కుట్రపడుతున్నారు. ముఖ్యంగా ఈ భారతదేశం లోపల ఈ రాష్ట్రం లోపల నిత్యం ఏదో ఒక చోటన అంబేద్కర్ గారి విగ్రహం పలగొట్టడం కానివ్వండి, ఆ విగ్రహం పైన బురద జరగడం కానివ్వండి, ఏదో ఒక విధంగా మరి అంబేద్కర్ పైన దాడి జరుగుతూ ఉంది. ఈనాడు ఐక్యరాజ్య సమితి మరి ఏప్రిల్ 14 తారీఖున మరి ప్రపంచ జ్ఞాన దినోత్సవం అనే ఘనంగా జరుపుకున్నప్పటికీ ఆ ప్రపంచ జ్ఞాన దినోత్సవం అది కేవలం అంబేద్కర్ గారు ఉన్నటువంటి రోజు, ప్రపంచం మొత్తం అంబేద్కర్ గారు చాలా సంగారెడ్డి కలెక్టరేట్ ప్రాంగణంలో పంచాయతీ కార్యదర్శులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలెక్టర్ హనుమంతరావు జిల్లాలోని అన్ని రకాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 7 కార్యదర్శులను సస్పెండ్ చేయడం దారుణమన్నారు. అసలు కార్యకర్తలకు తగిన వేతనం కూడా ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డీపీఓ వారి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. టిఫిన్ చేసిన టిఫిన్ పెట్టలేకపోతున్నా అదే విధంగా సార్ మేము పనిచేయడానికి రెడీ ఉన్నాము. కలెక్టర్ గారికి కూడా ఇదే మాట మీరు చెప్పినా మేము చెప్పినా సార్ పని చేయడానికి రెడీ ఉన్నాం, కాకపోతే ప్రెజర్స్ వద్దు,
పిల్లలు కొంచెం చాలా మంది పెళ్లిగాలు వాళ్ళు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు సార్ ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ కాదు కదా సార్ ఇప్పుడు నేను చనిపోయినా ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి నా మొగుడు ఇంకా పెళ్లి చేసుకుంటాడు కన్ఫామ్ అది అవునా మగ పిల్లలు భార్య చచ్చిపోతే భర్త పెళ్లి చేసుకుంటాడు పిల్లల పరిస్థితి ఏంటి సార్ మూడు కిలోమీటర్ దూరం ఉంటది దానికి వెళ్ళడానికి ఆటోస్ ఉంటాయి గుట్టలు ఎక్కి గుట్టలు దిగి వెళ్ళాలి నేను ఎట్లా వెళ్ళాలి ఆ శ్మశాన వాటిగా సర్పంచ్ కట్టాడు ఆడ పోనీకి వర్షం అప్పుడు దారి లేదు నేను నడుచుకుంటా పోయి ఇంత ఇంత వరకు ఉడదా ఉంటది నడుచుకుంటా పోతున్నా 1 కిలోమీటర్ ఎట్లా పోవాలి సార్ నేను